హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి డిఎస్సికి సంబంధించి దీంతోపాటుగా టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వర్క్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి వీటి గురించి క్లారిటీకి ఈ వీడియోలో చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మీరు నేను ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధ్యాయ కొలువుల భర్తీ ఎప్పుడు తొమ్మిది వేల మూడు వందల డెబ్భై టీచర్ పోస్టుల ఖాళీల గుర్తింపు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ నాంచుడి ధోరణలో రాష్ట్ర సర్కార్ ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులను కూడా ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నారు ఉపాధ్యాయ నియామకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తుంది రాష్ట్రంలో సర్కారు బడుల్లో తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది ఇందులో ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మనకి ప్రాథమిక బడుల్లో ఖాళీలు అనేవి ఆరు వేల మూడు వందల అరవై పోస్టులు ఉన్నట్లు సమాచారం స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ సబ్జెక్ట్ టీచర్ పోస్టులు వచ్చేసరికి ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు వేల నూట డెబ్బై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం పీఈటీ పోస్టులు నూట అరవై రెండు భాషా పండిత పోస్టులు ఆరు వందల అరవై తొమ్మిది ఉన్నట్లు అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి గతంలోనే ప్రభుత్వానికి పంపారు కానీ ఇంతవరకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాకపోవడం గమనార్హం దీంతో లక్షలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూసే అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారంటూ కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లతో పాటుగా వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు అయితే వచ్చాయి త్వరలోనే గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పన్నెండు వేల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా స్పష్టత అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి జూన్ పన్నెండవ తారీఖున ఉపాధి అర్హత పరీక్ష టెట్నైతే నిర్వహించి ఫలితాలనేవి జులై ఒకటిన విడుదల చేశారు దీంట్లో పేపర్ వన్లో ఒక లక్ష నాలుగు వేల డెబ్బై ఎనిమిది మంది అంటే ముప్పై రెండు పాయింట్ అరవై ఎనిమిది శాతం మంది మాత్రమే అర్హత సాధించారు పేపర్ టూలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది ఇక్కడ నలభై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు శాతం మంది అభ్యర్థులైతే ఉత్తీర్ణత సాధించారు పేపర్ వన్లో చూసినట్లయితే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది చాలా దారుణంగా ఉంది ఇక్కడ మనకి టెట్ ఫలితాలు ఇచ్చి ఇప్పటి ఆరు నెలలు దాటింది అయినా పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని సర్కారు తీరుపై ఉపాధ్యాయులు గుర్రు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో బోధన బోధనేతర పోస్టులు కలిపి పదమూడు వేల ఎనభై ఆరు ఖాళీలు భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది ఇందులో బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా ఉన్నాయి తెలంగాణ పాఠశాలల్లో పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఖాళీలు ఉన్నట్లు ఇటీవల పార్లమెంట్ కేంద్ర మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు ఇక్కడ మనకి ప్రాథమిక పాఠశాలల్లో పదకొండు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని మాధ్యమిక విద్యలో నాలుగు వేల ఏడు వందల డెబ్భై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని మొత్తంగా పదహారు వేల నూట ఇరవై రెండు పోస్టులు బోధనేతర బోధనా సిబ్బందితో కలుపుకుని మొత్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి పార్లమెంట్లో అఫీషియల్గా ప్రకటన అయితే చేయడం జరిగింది మరి చూడాలి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంది అనేది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఖాళీల సమర్పణ మాత్రం తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం గమనార్హం కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇరవై రెండు వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ ప్రకటిస్తున్నాయి ఈ గణాంకాలను బట్టి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇంకొక వైపు ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలు చేపడతామని ప్రభుత్వ హామీలు ఇప్పటివరకు నెరవేరలేదు భాషా పండితులు పీఈటీల అప్గ్రేషన్ ప్రక్రియ కూడా పెండింగ్లోనే ఉన్నది ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎం పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయలేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి పదిహేను వేల ఆరు వందల అరవై ఒక్క మంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది ఆ తర్వాత కరోనా నేపథ్యంలో వారి సేవలను కూడా వినియోగించుకోలేదు ప్రస్తుతం విద్యా సంవత్సరాల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ విద్యా వాలంటీర్లను ప్రభుత్వం తీసుకోలేదు ప్రస్తుత విద్యా సంవత్సరంలో సర్కారు బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి కూడా తెలిసిందే ఇప్పటికే పదవ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకుంటూ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపైనే ఒత్తిడి పడుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఎంఈఓ డిప్యూటీ డిఈఓ డిఈఓ వంటి పర్యవేక్షణ అధికార పోస్టుల సైతం ఖాళీలు ఉన్నాయి అవి ఇన్ఛార్జీలతోనే నడపబడుతున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఉపాధ్యాయులతో పాటుగా ఉపాధ్యాయ అభ్యర్థులు కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి వెంటనే ప్రభుత్వం అనుమతి ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని రావుల రామ్మోహన్ రెడ్డి అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనంలో ఉంది రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల్ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈయనికి డీఈడి బీఈడి అభ్యర్థుల విజ్ఞప్తి ప్రతి ఆరు నెలలకి రూల్ ఆఫ్ ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఆరు నెలలకి కంపల్సరీగా టెట్ అయితే జరగాలి కానీ తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోసం మాత్రమే ఒక టెట్ పరీక్షను అయితే నిర్వహించారు సెంట్రల్ టెట్ కూడా ఎవ్రీ వన్ ఇయర్కి కంపల్సరీగా జరుగుతుంది కానీ స్టేట్లో మాత్రం ఎన్నికల కోసం మాత్రమే డిఎస్సి ఎన్నికల కోసం మాత్రమే టెట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష నిర్వహించకపోవడం పూర్తిగా పాఠశాల విద్యాశాఖ వైఫల్యం తెలంగాణ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం టెట్లో క్వాలిఫై కాలిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు డిఎస్సికి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఎస్జీటీ అభ్యర్థులకైతే అయితే మాత్రం టెట్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రం తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది డైరెక్ట్గా డిఎస్సి జరిగినట్లయితే ఎవరైతే టెట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే డిఎస్సీ రాసే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ టెట్ లేకపోతే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటివరకు అయితే కండక్ట్ చేయలేదు మనకి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపుగా కనీసం నాలుగు సార్లైన టెట్ నిర్వహించకపోవడం పూర్తిగా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం ఇటువంటి విషయాలపైన కూడా డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం స్పందిస్తే బాగుంటుంది మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి త్వరలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లుంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే మనకి ఇక్కడ బదిలీలు ప్రమోషన్లు జరిగిన తర్వాత మాత్రమే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బదిలీల ద్వారా ఏర్పడిన ఖాళీలు ప్రమోషన్ల ద్వారా నింపబడిన ఖాళీలు సీనియర్ ఎస్జిటీల కింద ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎస్జిటిలు వీళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోట్ అవుతారు ఇక్కడ సెవెంటీ పర్సెంటేజ్ పోస్టులు అనేవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకి ప్రమోషన్ల ద్వారా నింపబడతాయి మిగిలిన థర్టీ పర్సెంటేజ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది సెవెంటీ పర్సెంటేజ్లో ఏవైతే ఎస్జిటి పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయో వాటిని ఉన్న ఖాళీలను కలుపుకొని ఫైనల్గా లెక్క అయితే ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది ఎవరైతే సీనియర్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ డిఈఓల కింద కానివ్వండి హెచ్ఎంల కింద ప్రమోట్ అయినట్లయితే మళ్ళీ అక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీలు ఏర్పడతాయి ఈ విధంగా బదిలీల ప్రక్రియ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే మనకు ఉపాధి అయ్యే పోస్టుల భర్తీ జరుగుతుంది కాబట్టి తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీ డిఎస్సికి సంబంధించి కనీసం ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల పాటు సమయం అయితే ఉంది ఈ సమయం ఏదైతే ఉందో ఈ నాలుగు నెలల సమయంలోపు సెకండ్ ట్యాట్ పరీక్షలను నిర్వహించి సెకండ్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేని క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది తెలంగాణలో ప్రతి ఆరు నెలలకి టెట్ జరగాలి రూల్ ఆఫ్ ఎన్సీటీఈ ప్రకారం కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా టెట్ పరీక్షలు కండక్ట్ చేయకపోవడం పూర్తిగా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వైఫల్యం మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి గ్రూప్ ఫోర్ ఒక లక్ష యాభై ఐదు వేల దరఖాస్తులంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ గ్రూప్ వర్క్ సంబంధించి ఒక లక్ష యాభై ఐదు వేల ఇరవై రెండు అప్లికేషన్లు అయితే అందినట్లు సమాచారం ఇక్కడ మనకి దీని ప్రకారం చూసినట్లయితే దాదాపుగా ఆరు లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి ముప్పై ఒకటవ తారీఖున ఒకరు దరఖాస్తు చేసుకోగా ముప్పై ఒకటవ తారీఖున పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు మంది ఈ నెల ఒకటవ తారీఖున పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు రెండవ తారీఖున నలభై వేల ఏడు వందల అరవై రెండు మంది మూడవ తారీఖున ముప్పై వేల రెండు వందల అరవై రెండు మంది నాలుగవ తారీఖున ముప్పై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఐదవ తారీఖున పంతొమ్మిది వేల ఏడు వందల మంది కలిపి మొత్తంగా ఒక లక్ష యాభై ఐదు వేల ఇరవై రెండు దరఖాస్తులు వచ్చాయని వివరించారు దరఖాస్తుల సమర్పణ గడువు వచ్చేసరికి ఈ నెల ముప్పై వరకు కూడా ఉంది ఈ నెల ముప్పై వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తారు కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేయలేదు వెంటనే అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకండి సర్వర్ ఇష్యూస్ వల్ల అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్లో ఉన్నారో ముందుగానే మేలుకొని ముందుగానే అప్లై చేయండి ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఏం సర్టిఫికేట్లు కావాలి ఏంది కథ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి తెలంగాణ గ్రూప్ వర్కి సంబంధించి కూడా మోడల్ పేపర్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఆ వీడియోలను కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి మన రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకొక పేజ్ అలా వస్తుంది అక్కడ నుంచి ఫ్రీ టెస్ట్లు అయితే రాయండి హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్